రత్నం గారు, మొత్తానికి వైసీపీలో ఆట మొదలైందా, వేట మొదలైందా, లేకపోతే జంపింగ్లో షురూ అయ్యాయా? ఇప్పటికే 3 లిస్టులు రిలీజ్ చేసి ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారు, అసలు వైసీపీలో నేతలు ఉంటారా, పక్కకి వెళ్ళిపోతారా, ఎవరుంటారు, ఎవరు పోతారు అనే పరిస్థితిలో వైసీపీ ఉంది, అవునన్నా కాదు అన్నా మీరు రిలీజ్ చేసే లిస్టులు చూస్తే 4 లిస్టులు కూడా శ్రీకారం చుడుతున్నారు. ఎంతమందిని మరి మారుస్తారో ఆ విషయం మీకే తెలియాలి. ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల పార్టీలోకి ఇక మొత్తం చేంజ్ అవడం అనేది షురూ అవబోతుంది అంటూ చెప్తున్నారు. మరి చీలక షురూ అయినట్టేనా? అందుకోసమే అమర్నాథ్ లాంటి వ్యక్తులతో బయటకు తెప్పించి కామెంట్స్ చేపిస్తున్నారా? తమ్ముళ్ళు వచ్చినా, అన్నలు వచ్చినా, ఏదొచ్చినా పర్వాలేదు అంటూ కూడా. ఆట లేదు, వేట లేదు అమ్మా, ఇక్కడ భయపడాల్సినంత ఇది ఏమి లేదు. ఈ రోజున మరి మేడం పురంధేశ్వరి గారు వచ్చి చాలా రోజులైపోయింది బీజేపీలోకి. మరి వారు కూడా మరి ఎన్టీ రామారావు గారి కూతురుగా మరి కాంగ్రెస్ లో మరి కేంద్ర మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తిగా మరి ఈ రోజున బీజేపీకి వచ్చింది. ఏం తేడాలు కనపడ్డాయమ్మా ఈరోజు మరి బీజేపీలో? మరి ఇన్ని రోజుల మంచి వచ్చిన తర్వాత మీరేమన్నా 1% బీజేపీ ఆంధ్రాలో ఎదిగినట్టు మీరు ఏమన్నా చూసారా? మరి అక్కడే లేనప్పుడు ఇక్కడ ఈ రోజున షర్మిలా మేడం వచ్చినంత మాత్రాన ఏదో ఆంధ్ర రాష్ట్రంలో కింద మీద అయిపోద్దని అనుకోవటం కూడా అది పొరపాటు అమ్మా. ఇంకా వ్యక్తిగతంగా నేను వ్యక్తిగతంగా చెప్పేది ఏంటంటే, ఈ రోజున మన పెద్దలు పార్టీని నమ్ముకొని మరి కష్టాల్లో సుఖాల్లో ఉన్న తులసిరెడ్డి గారు లాంటి పెద్దలకు ఎవరికన్నా ఇచ్చినట్టయితే రాష్ట్రంలో ఆయన పేరు చెప్తే తెలియని వాళ్ళు లేరు. మరి అట్లాంటి వాళ్ళకి ఇచ్చినట్టయితే ఏదో ఉంటావు, ఏదైనా కనీసం ఈ దిప్పుడు గల్ల ఆశ్రమంలో అన్న ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా పార్టీ ఉంది, నేషనల్ పార్టీ కాబట్టి ఏ రోజుకైనా కానీ పికప్ అవుతామని వాళ్ళకి ఆశ ఉండటంలో తప్పు లేదు. కానీ ఇంత మరి మన రాష్ట్రాన్ని అతల కుతలం చేసి మన రాష్ట్ర ఈ పరిస్థితి ఇంత దారుణంగా ఉండటానికి కారణమైన కాంగ్రెస్ ని మళ్ళీ ఆంధ్రాలో మరి షర్మిలా గారు రావటం వల్ల కొత్తదనం వస్తుంది అనేది మేము ఏమాత్రం కూడా దానికి భయపడాల్సిన పని లేదమ్మా. ఇంకా చెప్పాలంటే, నా వ్యక్తిగతంగా చెప్పాలంటే, దానివల్ల మరి ఈ రోజున ఎవరైతే ఆ పార్టీ కాంగ్రెస్ అని అంటున్నారో మీరు ఒకసారి గమనించండి. ఆ పార్టీ మా పార్టీలో సీట్ రాని వాళ్ళు ఫస్ట్ వేరే పార్టీల వైపు, వేరే నాయకుల వైపు చూస్తున్నారు. అక్కడ కూడా రాని సీటు కావాలంటే 100 కోట్ల వరకు అడుగుతున్నారు అనేది మీ ఎమ్మెల్యేలే బయటకు వచ్చి స్వయాన చెప్తున్న పరిస్థితి. సీటు కావాలంటే డబ్బులు కట్టాలి, అది కూడా కోట్లలో, ఇస్తేనే ఇస్తాము బయటకు వచ్చి చెప్తున్నది మీరు వినడం లేదా? నేను చెప్తున్నా, ఎవరో వ్యక్తులు ఏదో వేగ్ అన్నంత మాత్రాన దాన్ని కన్సిడర్ చేయండి. నేను ఒక బీసీ వర్గానికి, వడ్డేర కులానికి చెందిన వ్యక్తిని, మరి 2019లో మరి డిఐజీగా ఉన్న వ్యక్తిని, మరి వచ్చేసేసి ఆ కులానికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో నన్ను పిలిపించారు. మరి నాకు ఒక ప్రాధాన్యత కలిగిన గుంటూరు వెస్ట్ సీట్ ఇచ్చాడు. మరి ఏదో దురదృష్టవశాత్తు అది కొద్ది స్వల్ప మెజార్టీతో ఓడిపోతే నన్ను 3.5 సంవత్సరాలు మిర్చి ఆడి చరిత్రలో, భారతదేశ చరిత్రలో, మరి ఏషియా దేశాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన మిర్చియాడ్ చైర్మన్ చేశారు. ఆ తర్వాత నేను ఊహించిన విధంగా ఎక్కడో నేను రెస్ట్లో ఉంటే పోయేసి మీకు ఎమ్మెల్సీ ఇచ్చామని అన్నారు. ఏం 100 కోట్లు పెట్టి వచ్చామమ్మా? ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ విధంగా పడుగు బలహీన వర్గాలకి నేనే పెద్ద ఉదాహరణ అమ్మా. ఈ గత 5 ఏళ్లలో నేను చేసిన పోస్టులు, నేను యాక్చువల్గా చెప్పాలంటే మరి నేను ఓడిపోయిన తర్వాత నేను ఉద్యోగం వదిలేసి వచ్చినోడిని. నేను ఎక్కడికో మళ్ళీ హైదరాబాద్ పారిపోవాల్సినోడిని. కానీ నేను అన్నా నువ్వు ఓడినా గెలిచినా కానీ నిన్ను గుండెల్లో పెట్టుకుంటానని చెప్పేసేసి మరి వెంటనే నాకు మిర్చియాడ్ చైర్మన్ ఇచ్చేసేసి 3.5 సంవత్సరాలు ఆ ఎమ్మెల్సీ చేశారు. మీకు ఒకవేళ పాజిటివ్ గా జరిగి ఉండొచ్చు మీరు చెప్పొచ్చు. కాకపోతే బయటకు వచ్చిన మాట్లాడిన నేతలు, ఒక ఆల రామకృష్ణ లాంటి వారు ఎంత దగ్గరగా ఉండేవారు, వాళ్ళ కుటుంబానికి అందరికీ తెలిసిందే, ఆయన వ్యక్తిగతంగా ఎంత పోరాటం చేశారన్న విషయం తెలిసిందే. అలాంటి వ్యక్తుల్లో కూడా ఇప్పుడు బయటకు వచ్చే పరిస్థితి ఉంది. 1 నిమిషం వేసరత్న గారు, 1 నిమిషం ఉండండి.